హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మోడీ, చంద్రబాబు, పవన్ ముగ్గురిలో అసలు మైనస్ ఇదే. చంద్రబాబు, మోదీ, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిశారు. ముగ్గురి మైండ్ సెట్ వేరు. అయితే ముగ్గురిది అధికారమే ఆఖరి లక్ష్యం. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ముగ్గురి అభిప్రాయాలు వేరువేరుగా ఉంటాయి. గత 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోదీని జనసేన పార్టీ పెట్టిన తర్వాత పవన్ కళ్యాణ్ను, 45 ఏళ్ల నుంచి చంద్రబాబును రాజకీయాల్లో చూస్తూనే ఉన్నాం. కేంద్రంలో 10 ఏళ్లు అధికారులు ఉన్న నరేంద్ర మోదీ, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు, ఫుల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్లు ముగ్గురు కలిస్తే రానున్న ఎన్నికలలో కూటమిగా జరిగే లాభమేంటి, జరగనున్న నష్టమేంటి అన్నదానిపై చర్చ జరుగుతోంది. ఎన్డీఏలో 2వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత స్థానం, టీడీపీ ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలలో పొత్తులు ఖరారైన తరువాత మొత్తం 543 స్థానాలలో ఎన్డీఏ నుంచి అత్యధిక స్థానాల్లో బీజేపీ 445 లోక్సభ నియోజకవర్గాలలో పోటీ చేస్తుంది. బీజేపీ తర్వాత ఎన్డీఏలో అత్యధిక లోక్సభ స్థానాలలో టీడీపీ పోటీ చేస్తుంది. 17 లోక్సభ స్థానాలలో పోటీతో 2వ స్థానంలో టీడీపీ ఉండగా జేడీయూ 16 స్థానాలు, శివసేన షిండే వర్గం 13, పీఎంకే ఎన్సీపీ అజిత్ పవార్ 5, లోక్ జనశక్తి 5 స్థానాల్లో పోటీలో ఉన్నాయి. అందుకే ఏపీపై అందులోనూ దక్షిణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కర్ణాటక తరువాత ఏపీ నుంచే ఎక్కువ స్థానాలు సాధించాలన్న ఉద్దేశంతో కమలనాథులు ఉన్నారు. ఏపీలో కలిసిన ముగ్గురు నేతల మైండ్ సెట్ను పరిశీలిస్తే ప్రధానిగా 10 ఏళ్ల పాటు పనిచేసిన నరేంద్ర మోదీపై అవినీతి మచ్చలేదు. అయితే అదే సమయంలో పారిశ్రామికవేత్తలైన అంబానీ, అదానీలకు అండగా నిలిచారన్న విమర్శలున్నాయి. ఎన్నికలకు ముందు చెప్పిన హామీలను ఏవీ అమలుపరచాలన్న అభిప్రాయం కూడా మోదీపై ఉంది. 2014 ఎన్నికలకు ముందు స్విస్ నుంచి నల్లధనం తెప్పించి ప్రతి పేదవాడి బ్యాంక్ అకౌంట్లో 15 లక్షలు ఇస్తామన్నారు, వేయలేదు. అదే సమయంలో కోటి ప్రభుత్వ ఉద్యోగాలు 5 ఏళ్లలో కల్పిస్తామని గత ఎన్నికలలో చెప్పారు. ఆచరణ సాధ్యంలో విఫలమయ్యారు. ఇక ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడంలో దిట్ట అని పేరు తెచ్చుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇందులో భాగమే. ఇక విశాఖకు రైల్వే జోన్ ఇచ్చినట్లు ప్రకటించినా అది కార్యరూపం దాల్చలేదు. పోలవరం నిర్మాణం నిధుల విడుదలలో శ్రద్ధ చూపలేదు. కాకుంటే రహదారులు, ఎయిర్పోర్ట్లు, రైళ్లు వంటి వాటిపై ఆయన ఎక్కువగా ఫోకస్ పెడతారన్న పేరుంది. గ్యాస్ సిలిండర్ ధరను పెంచడంతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు కూడా విపరీతంగా పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలతో పాటు నిత్యావసర సరుకుల పెరుగుదలకు కారణమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక చంద్రబాబుకు 45 ఏళ్లు రాజకీయ అనుభవం ఉన్న నేతగా పేరుంది. విజన్ ఉన్న లీడర్గా ఆయనకు ఇప్పటికీ ముద్ర ఉంది. అయితే ఎప్పుడూ ఒంటరిగా ఎన్నికలలో గెలవలేరన్న అపవాదు కూడా ఆయనపై ఉంది. అది రాజకీయ అంశమైతే చంద్రబాబు కూడా సంస్కరణలకు పెట్టింది పేరు. పరిశ్రమల స్థాపనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే చంద్రబాబు సామాన్య పేద రైతు వర్గాలను మాత్రం పట్టించుకోరన్న విమర్శలు ఆయనపై ఉన్నాయి. విద్యుత్ నుంచి అన్ని అంశాలలో సంస్కరణలను కోరుకునే వ్యక్తి చంద్రబాబు. ఆయనలో రాష్ట్రం అభివృద్ధి కంటే కీర్తికాంక్ష ఎక్కువగా కనపడుతుంది. తన వల్లనే అంతా జరిగిపోయిందన్న భ్రమలో ఆయన ఉండడమే దీనికి కారణం. ఆయన ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత తనకు తాను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చెప్పుకుంటారు. తరచూ వీడియో సమావేశాలు నిర్వహిస్తూ 18 గంటల పాటు రోజుకు పనిచేసే సత్తా ఉన్న నేతగా ఆయనకు పేరుంది. అయితే ఆయన హయాంలో అభివృద్ధి ఎంత జరిగిందో అప్పులు కూడా అదే స్థాయిలో జరిగాయన్నది లెక్కలు చెబుతున్నాయి. ఆర్థిక నిపుణులు సైతం చంద్రబాబు పరిపాలనపై గతంలో అభ్యంతరాలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి 10 ఏళ్లు దాటుతోంది. అయితే ఇంతవరకు ఆయన శాసనసభలో కాలు మోపలేదు. అయితే ప్రజలకు సేవ చేయాలన్న తపన అయితే ఉంది. అన్యాయం జరిగితే ప్రశ్నించకుండా ఉండలేని మనస్తత్వం. 2014లో టీడీపీ బీజేపీకి మద్దతిచ్చి ఆ పార్టీలనే 2019 ఎన్నికలలో వ్యతిరేకించారు, తీవ్రంగా విమర్శించారు. తిరిగి 2024లో అదే పార్టీలతో జతకట్టారు. నిలకడలేని మనస్తత్వం అంటారు. స్థిరత్వం లేని ఆలోచనలు ఆయన సొంతంగా చెప్పాలి. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. రాజకీయ వెండి తెరపై ఇంతవరకు స్క్రీన్ స్పేస్ దొరకని నేతగా మిగిలిపోయిన బలమైన అభిమానులు ఆయన సొంతం. అదే సమయంలో బలమైన సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు. ఆయన పక్కన ఉంటే సంబరపడినంతసేపు పట్టదు వ్యతిరేకించడానికి. అదే ఆయనతో భయం. ఏమాత్రం సర్దుకుపోయే మనస్తత్వం కాదంటారు. ఇచ్చిన హామీలను అమలుపరచాలని ఆయన కోరుకుంటారు. కానీ వాటి సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించరు. ఇలా ముగ్గురు భిన్నమైన వ్యక్తిత్వం, విభిన్నమైన మనస్తత్వం ఉన్న నేతలు ముగ్గురు గెలిచారు. ముగ్గురిపై నమ్మకం లేకపోవడమే అతిపెద్ద మైనస్. మరి ఈ ఎన్నికలలో ఈ కూటమి ఎంతమేర విజయం సాధిస్తుందన్నది చూడాల్సి ఉంది.